చాన మందికి తెలువని ముచ్చట ఏందంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలే అప్పుడు నిజాం నవాబుల ఏలు వడిలు ఉన్నాం ఓ యాడదైనాక దేశం పోలీస్ మంత్రి పటేల్ సాబు ఆర్మీని దింపితే గప్పుడు దేశంలో కలిసినాం ఆ కాంచెలి మనం కూడా 15 ఆగస్ట్ పండుగ మా సంబరంగా చేసుకుంటున్నాం ఇక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక ఇది 9వ పారి మరి ఏడెట్లా జరిగిందో అంత చూసొద్దా మోదాలు గోల్కొండ కోటకు పోదాం ఇట్లా గోల్కొండ కోటలకు వచ్చి ఎర్ర కొంగడి మీద నడుచుకోట మీదికి పోయిండు సీఎం సార్ ఫర్ ద ఫ్లాగ్ హోస్టింగ్ కోట మీద చూడండి ఒకటోళ్ళ మోతలు డప్పుల దరువు పేరని డాన్సులు గుసాడి ఆటలు ఇట్లా తీరొక కళాకారుల ఆటపాటల నడుమ 15 ఆగస్టు పండుగ జరిగింది ఇక కేసీఆర్ సార్ ఏమన్నాడంటే ఆశించిన లక్ష్యాలను చేరవలసిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదని చెప్పక తప్పదు సార్ చెప్తున్నది దేశంలో పరిస్థితి గురించి 10 సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవిత చిత్రాన్ని తెలుసుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లై దుఃఖం తనకొస్తూ ఉంటుంది సార్ ఎల్వల్ల ఇప్పుడు తెలంగాణకి ఏ తిప్పలేవాట కరెంట్ నీళ్లు కొలువులు ఇస్తున్నాం లోన్ల మాఫీ చేస్తున్నాం పింఛన్లు వంచినాం కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచుతున్నాం రైతు బంధిస్తున్నాం పంట నష్టం ఇచ్చినాం వరద బాధితులను ఆదుకుంటున్నాం కొత్త దావకాలు కడుతున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచే అరువులైన పేదలకు అందజేస్తూ ఉంటుంది ఇవాళ అందరు జెండా వందనం బిజీలు ఉన్నారు కాబట్టి రేపటికెళ్ళి పక్కా ఇండ్లు వంచుతుండొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల యత్నాలు చేశాయి ఆర్టీసీ బిల్లులు వివరాలు కరెక్ట్ గా లేవని గవర్నమెంట్ మేడం అడిగినందుకు గిట్ల అంటున్నాడు సార్ అట్లనే ప్రతిపక్షాల గురించి కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాషాలు చెప్తూ ఉన్నారు మొన్నటి వరదలలో పబ్లిక్ ను కాపాడినోళ్లకు మంచిగా పనిచేసిన ఆఫీసర్లకు పోలీసులకు పథకాలు వంచి తారీఫ్ చేసిండు ముఖ్యమంత్రి సారు దీనికి ముందే పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్లను తలుచుకున్నాడు ఇక అసెంబ్లీ స్పీకర్ సారు మండలి చైర్మన్ సారు జెండా ఎగిరేసినాక మహాత్మా గాంధీ గారు ఆశించారో అంబేద్కర్ గారు ఏది ఆశించారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి మార్గదర్శక కేసీఆర్ గారి పరిపాలన ఉన్నది జిల్లాలలో మంత్రులు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు జెండా వందనం చేసి సీఎం సార్ ఏం చదివిండో గదే స్పీచ్ చదివిన రేలు కూడా హైకోర్టు కాడ పెద్ద జడ్జి సారు బీజేపీ ఆఫీసుల కిషన్ రెడ్డి సారు కాంగ్రెస్ ఆఫీసుల రేవంత్ రెడ్డి సారు ఇట్లా యువల పార్టీ ఆఫీసుల కాడాలు పండుగ చేసిండ్రు కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి వచ్చినట్లయితే తెలంగాణ పూర్తిగా అన్యాయానికి గురవుతుంది తెలంగాణ పూర్తిగా దోపిడీకి గురవుతుంది ఓటమి భయంతోనే ఇవాళ చంద్రశేఖర్ రావు బయటకు వచ్చి రైతు రుణమాఫీ చేస్తా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంచి పెడతా 3 లక్షల రూపాయలు ఇస్తా మీరు ఇల్లు కట్టుకోండి అని కలెక్టరేట్ లో గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్లో కాలేజీలు చౌరస్తాలు ఇట్లా అంతటా జాతీయ జెండాలు ఎగిరేస్తే షాన్ ఏరియాలలో ర్యాలీలు తీసిండ్రు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఉన్న అంబేద్కర్ కాలేజీలో మహాసంబరంగా జరిగింది 15 ఆగస్టు పండుగ గరీబుల పిల్లల కోసం అప్పట్లో కాకా పెట్టిన కాలేజ్ కాబట్టి ఇంటి వాళ్ళు అందరూ వచ్చిండ్రు క్యాడెట్ల కవాతు బాటలరా టెర్రరిస్టులను లేపేసుడు ఆటలు పాటలు మస్తు అనిపించినాయి గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మేక్ ఆర్ పువర్ Children also come up in life. So that was his mission on which these institutions were started. అట్లనే చిన్న పిల్లల కోసం అని కాక మంటిసోరి స్కూల్ ఓపెన్ చేశారు ఇవాళ మంచి రోజే అని ఇటు చూడండి బుల్లెట్ బండ్ నడుపుతున్నది వివేక్ సారు వెనకాల కిషన్ రెడ్డి సారు రేమత్ నగర్ లో గిట్ల తిరంగా ర్యాలీ తీసిండ్రు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా అంబేద్కర్ విగ్రహం సచివాలయం చూస్తానికి వచ్చి మంచిగా ఫోటోలు దిగిండ్రు ఇంకా ఏడేడు ఎట్లా జరిగిందో అంతా చూడండి రో పారే